ఆడవాళ్ళు మందాయిస్తున్నారు అయ్యా లోపల, అమ్మ బాబు ఫుల్ తాగేస్తున్నారు ఆడవాళ్ళు కదా. రాంగ్ అలిగేషన్స్ అయితే ఈ మురికి వాడి మీద వేయాలి అనుకోవట్లేదు. హాయ్ హాయ్ బుడ్డోళ్ళారా, హాయ్ హాయ్ చూడండి, చాలా ఆనందం పడుతున్నారు వాళ్ళ మొక్కలు వాళ్ళే చూసుకునేదానికి. Uganda, people can marry so many girls as he like. Yeah. There is he has a money or something. How the process that one? అవతల పక్క ఆమె సరిగ్గా బట్టలు వేసుకోలేదు, అందుకే నేను సడన్గా తిప్పేసినాను. ఆమె బట్టలు మంచిగా వేసుకుంటే అంకల్ చూపించేవాడిని. చూడినారు కదా, ఆడుకున్నాను, చాలా బాగా అనిపించింది నాకు ఆడుకున్న. మనిషి కొంచెం తేడాగా ఉందామె, నైట్ వేసిందేమో. దే లైక్ ఈచ్ అదర్, దే కెన్ మ్యారీ. If they don't like, they divorce. Hi friends, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఉగాండాకి చేరుకున్నాము. ఉగాండాలోనే మోస్ట్ డేంజరస్ స్లమ్ అయిన కటంగా స్లమ్కి అయితే వచ్చినాము. ఈ స్లమ్లోకి వెళ్ళి లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటుంది, ఏం కథ, మొత్తం వన్ బై వన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. మనకైతే ఎస్టర్డే ఒక బోడా బోడా అతనైతే పరిచయం అయినాడు, అతనే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సో నన్ను కూడా మీతో పాటు తిప్పండి. ఈరోజు అంతా నేను నేర్చుకుంటాను యూట్యూబ్ ఎలా చేయాలని చెప్పి అడిగినాడు. సరే ఇంకా అడుగుతున్నాడు కదా, మనం ముందే మంచి వాళ్ళం, సరే తిప్పుదాం బాబాయ్య. మేము ఎట్లా చేస్తాము, ఎలా రికార్డ్ చేస్తాము, ఏ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తాము మొత్తం మీకు చూపిస్తాము, మీరు డెవలప్ అవ్వండి అని చెప్పి చెప్పినాము. సో అతనితో పాటే మనమైతే ఇక్కడికి ఉగాండాకు వచ్చినాము. ఇక్కడ రాగానే చూడండి, పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉండరు చాలా బాగా, ఫుల్ కట్టం. ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్లోనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టము ఫుట్బాల్. అది సోకర్, సోకర్ గేమ్స్ ఇవి, సోకర్ అంటారు వీళ్ళు ఫుట్బాల్లోనే, అది వన్ ఆఫ్ ద టైప్ అన్నమాట. సో సోకర్ గేమ్స్ అయితే ఉంది. ఇదే స్లమ్ ఎంట్రీలో ఉన్నాం మనము, ఇంకా లోపలికి వెళ్ళాలి. చూసుకోండి చాలా పెద్ద స్లమ్ము, అండ్ ఈ ఆఫ్రికాలోనే చాలా డేంజరస్ స్లమ్ ఇది. సో ఇంత డేంజరస్ స్లమ్కి అయితే వెళ్తున్నాము మనమైతే, వెళ్ళి వన్ బై వన్ చూద్దాం. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇక్కడ వరుస పెట్టి మీకు నీళ్ళు పట్టుకునేదానికి ఇవన్నీ వరుస పెట్టి పెట్టున్నారు. మీరు చూసినారా ఏమనంటే, వీళ్ళకి వచ్చే నీళ్ళే, ఇది స్లమ్ కదా, వచ్చే మురికివాడు కాబట్టి వచ్చే నీళ్ళే వీళ్ళకి చాలా విలువైంది. సో ఆడు చూడండి, నీళ్ళని అయితే పట్టుకుంటున్నారు చూడండి పిల్లోళ్ళు, చిన్న చిన్న పిల్లోళ్ళు అందరు నీళ్ళు పట్టుకుంటున్నారు. సో ఆ నీళ్ళే వీళ్ళు తాగేదానికి, బట్టలు తుక్కునేదానికి, స్నానం చేసేదానికి, ప్రతిదానికి ఇదే నీళ్ళు. కానీ వీళ్ళు స్నానం చేసేదానికన్నా వీళ్ళు మోస్ట్లీ దీన్ని తాగేదానికే యూస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎట్లా పెట్టున్నారు చూడండి, ఇదే వీళ్ళు తాగేదానికి ఈ నీళ్ళు అయితే. సో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే అవతలు చూసినారంటే బట్టలు ఉతుక్కుంటున్నారు కదా, బట్టలు చూడు మొత్తం ఉతుక్కుంటున్నారు. ఆ పిల్లోడు పట్టుకుంటున్నాడు, ఆ లోపల చూడండి ఎట్లుందో. స్టార్టింగ్లోనే బింగ్ భయంకరంగా ఉంది ఇది. అండ్ ఇక్కడ షూస్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ ఉతికి ఉతికి మళ్ళీ అదే అమ్మేస్తారు, ఉతుకుతారు మళ్ళీ అదే అమ్మేస్తారు, ఉతుకుతారు మళ్ళీ అదే అమ్మేస్తారు. ప్రజెంట్ వీడియో ఇప్పుడే మొదలైంది, లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఉగాండాలోని జనాలు ఎంత ఫ్రెండ్లీగా కూడా చూసుకుందాము, మొత్తం కనుక్కొని మీకు వన్ బై వన్ చెప్తాను ఎలా ఉంటుంది ఇంకా తను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో నేను చెప్పినా కదా, తనైతే ఇతనే ఈ బోడా బోడా అయినా మనకి హెల్ప్ చేస్తున్నాడు, మొత్తం తీసుకొచ్చి ఇక లోకల్ పీపుల్తో మాట్లాడి మనకైతే మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాడు. టెల్ మీ యువర్ నేమ్. బోని. బోని, యా. ఇదైతే బోని అంట, ఇతని పేరు అయితే. హౌ ఓల్డ్ ఆర్ యు బోని? I'm 33 years. 33? 2. 32? Yeah. Yeah, Boni is 32 and you are married. Yeah, I'm married. You have a kid? You have some. I have a daughter. You have a daughter. And a son. Son? Yeah. Okay. Yeah. Thanks for showing us to Katanga. Katanga. So, ఈ కటంగా మొత్తాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎట్లున్నాయో, అమ్మ బాబోయ్. ఇక్కడ చూడండి ఎట్లుంది మురికివాడ మొత్తము. ఇది కొంచెం కట్టెలు, ఈ ఇసుక రాళ్ళు ఇవన్నీ వేసి అయితే కట్టిండారు ఈ మురికివాడలో. ప్రస్తుతానికి ఎవరు అరవలేదు, ఎవరు అరవలేదు ఇక్కడ కోరికే. మనోడు ఒకడు ఉన్నాడు కాబట్టి, వడవడవడు ఉన్నాడు కాబట్టి ఎవరైతే అరవలేదు. ఇక్కడ జీవన విధానం చూసుకున్నట్టే చిన్న చిన్న ఇల్లులే, పెద్దగా లేదు. సో లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇది చూసుకోండి, బీగాలు వేసి పెట్టిండారు. ఇంకా నీళ్లు మొత్తం, నీళ్లు మొత్తం ఇలానే వెళ్తూ ఉంది. ఇక్కడ ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఇది మొత్తం వెళ్తున్నాయి. ఇక్కడ కొంచెం మంచిగా రోడ్లు కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటే కారు షెడ్లు, కారు రిపేరింగ్ మొత్తం ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న అంగిడి ఉండేటట్టుంది. అంగిట్లో చూడండి ఎట్లుందో,
బాబాయ్ ఇది మేలు కొంచెం ఇట్లా మార్చేసినారంటే మేలే. విఆర్ గోయింగ్ టు ద రోడ్. యా దెన్ వీ కన్వర్ట్ ఇట్ లైక్ దాట్. ఓకే సో ఇట్లా ఇట్లా వెళ్ళి మళ్ళీ అట్ల పక్క వెళ్దామని అయితే చెప్తున్నాడు. ఈ స్లమ్ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి, మరి చాలా దారుణంగా చాలా దరిద్రంగా లేదు, కానీ చాలా ప్రమాదం ఈ స్లమ్కి వెళ్ళేదానికి. మనోడు ఉన్నాడు కాబట్టి మనమైతే మీకు వెళ్ళి చూపించగలుగుతున్నాను. మనోడు లేకపోయి ఉంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది అయ్యేది. చూసుకుంటే రోడ్డుకైతే వచ్చినాము, ఇట్ట చుట్టుకొని అట్లా వెళ్తాం, మళ్ళీ చుట్టుకొని వెళ్తాము. మీరు ఏదైతే రోడ్డుకి అవతల పక్క చూస్తున్నారో ఉగాండాలోనే అతి పెద్ద హాస్పిటల్ ములాగో, అది ములాగో ఈ హోల్ ఉగాండాలోనే అతి పెద్ద హాస్పిటల్ అంట. అవతల పక్క రోడ్డుకి అవతల పక్క చెట్లు కనిపిస్తాం కదా, చెట్లు వెనకాల ఉంది, అదైతే చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ హాస్పిటల్లో దొరుకుతుందంట, ఏ టు జెడ్ అన్నీ. ప్రతిదానికి హాస్పిటల్కి అయితే వెళ్తారు డబ్బున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మోస్ట్లీ వెళ్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తారు, పేదోళ్ళు కూడా వెళ్తారంట హాస్పిటల్కి. సో నాకైతే నచ్చింది, అయితే చాలా పెద్దది ఉంది, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్లు విస్తరించి ఉండదు హాస్పిటల్. బట్ సిన్స్ పీపుల్ హావ్ గోన్ ఆన్ బయింగ్ అండ్ హోపింగ్, సో ది స్లమ్ ఇస్ బికమింగ్ స్మాల్ స్లమ్ ఇస్ బికమింగ్ స్మాల్ స్మాల్ అండ్ పీపుల్ గో టు అదర్ ఏరియాస్. హాయ్ 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 బుడ్డల్లారా, హాయ్ హాయ్. చూడండి చాలా ఆనందం పడుతున్నారు, వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకునేదానికి. సి యు ఆర్ లుకింగ్ హియర్. బాగున్నారా? బాగున్నారు. నువ్వు కూడా పడతావా? పడమ్మా, నా చక్కగా పట్టి లాగేస్తాను, పాప అయితే ఇందులో పడేదానికి. పిల్లలు చూడండి అందరూ ఒడ్డ చూటేస్తున్నారు. మళ్ళా సిసి యు ఆర్ ఆల్సో గెటింగ్ చాలా మంది పిల్లలు అయితే వచ్చి ఒడ్డ చుట్టేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు కూడా కనిపించాలని చెప్పేసి. ఇట్లాంటి దేశానికి వచ్చేది తక్కువ కదా, ఇక్కడ అర్థాలు కూడా చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ మొహాలు వాళ్ళే చూసుకోరు మోస్ట్లీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా రేర్గా చూసుకుంటారు. సో అందులో కూడా వెళ్తున్నాం. ఈ ఇదైతే మీకు చూసి మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. పిల్లలు అయితే చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు. వీళ్ళకి రంగుల రంగుల బట్టలు అయితే ఇచ్చినారు, పసుపు రంగు, పచ్చ రంగు, బ్లూ రంగు, నీలం రంగు, ఇట్లాంటి బట్టలు అయితే ఇచ్చేసి స్ప్లిట్ చేసినారు. వీళ్ళు స్కూల్ని బట్టి ఉంటుంది అనుకుంటా, ఎరుపు రంగు కూడా ఉంది చూడండి, స్కూల్ని బట్టి ఉంటుంది అనుకుంటా. సో మనోడితో అయితే కొంచెం సేపు మాట్లాడదాము. టెల్ మీ సంథింగ్ అబౌట్ ఉగాండా. యుగాండా ఈజ్ వన్ గుడ్ కంట్రీ. ఓకే, వీ హ్యావ్ టూ సీజన్స్. టూ సీజన్స్? యా. వీ ఓకే, ఇట్స్ లైక్ వీ ప్లాంట్ harvest, okay, then plant, okay, waste. Those are the two seasons. Oh, first you will plant, then waste, again plant, again waste. So these are the two seasons. We normally plant in around March, then for 3 months, April, May, June. So you plant trees in March, April, June, July, 4 months? No, or 3 months? Like plant maize, beans, potatoes. Yeah. I eat the ugali in Kenya. Yeah, that's ugali from maize. Ugali from maize. Even Kenyans at times come and buy our food. Okay. Because at times it's so much late. Akadaimo, amaite pilchindi. Ehem ra chestuna vallato paatu ani cheppi manodaithe adi jodani adikaithe yellnadu. వాళ్ళకి ఏమేమి చూపిస్తున్నావు, ఏం తీసుకెళ్తున్నాం అయితే అడుగుతా ఉంది. చూసానికి కొంచెం మనిషి కొంచెం తేడాగా ఉందామె. నైట్ వేసిందేమో, నైట్ వేసినట్టు ఉంది. ఇక్కడ చూడండి, యువతల పక్క మురికి వాడికి అయితే వచ్చినాము. ఇక్కడ మురికి నీళ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇట్ల పక్క వెళ్తూ ఉంది. స్లమ్ మొత్తంలో ఉన్న మురికి నీళ్లు అవతలకు కొంచెం కనెక్షన్స్ ఉంది, వేరే దానికి ఉంది. ఇక్కడ ఇది మురికివాడ, అది నార్మల్గా అయిపోతుంది. ఇదైతే మురికివాడ. ఈ మురికి వాడి లోపలికి వెళ్ళేనికి ఆమె అయితే పిలిచి, అతన్ని అయితే పిలిచి చాలా వరకు అడుగుతా ఉంది. మనోడు ఆడే ఉన్నాడు అప్పటి నుంచి రాకుండా. ఏం ఆడుకుంటున్నాడో, ఆమె ఒప్పిస్తున్నాడో లేదో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియట్లేదు. సో చూద్దాం ఏం కదా ఏంటి అని చెప్పేసి. యా బ్రదర్, వాట్ యువర్ సెయింగ్? No, they were like asking, what are we doing? What are the videos? Yeah, okay. We are making, say we are making document on Uganda. See, he will come, right? We'll go. So Uganda is like... Is like? The good climate. Good climate. Yeah. And there is no like winter like in other countries. I was confused about how the people here. How the people, is the friendly or the rude? Yeah. People are friendly? We are friendly. Yeah, of course. We are welcoming. Yeah. And at times, and I heard there was a
థింగ్ ఇన్ ఉగాండా పీపుల్ కెన్ మ్యారీ సో మెనీ గర్ల్స్ హ్యాస్ హీ లైక్ యా దేర్ ఇస్ హీ హ్యాస్ ఎ మనీ హా సంథింగ్ హౌ ద ప్రాసెస్ దట్ వన్ ఓకే నౌ లైక్ with marriage yeah. it depends on someone's religion okay so they are like in Islam they say you can marry four Catholics I don't think whether they have a number and at times I think marriage also depends on now how the two love. Woman and wife yeah I mean the woman and husband how they if interact with each other. If they like each other they can marry so yeah if they don't like they divorce so a man can marry so many girls he like but that is not good only that yeah depending on the money depending on the money more women more money expenditure children need to go to school yeah children need to eat they stay housing. Food house yeah so many yeah mm-hmm. so many aspects involved that's it depends if you want many you can marry if you have good money yeah but it's bad to marry many yeah. if you have little man and these ones will end up getting sick so, no treatment so they die okay or going angry that's why at times other people end up having bad character but they don't go to school there is no way of earning a living so they end up stealing that's why they end up stealing because of the population is too much no work no way of living so they end up just stealing we'll go this way yeah we can go there. So chusnaru kada idi athana ite cheppindi ekku mandini pelli chesukunte vaadi ekku dabbulu undali atle ekku mandini పెళ్లి చేసుకునేసి ఇట్లా దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నాడు సో ప్రస్తుతానికి బాగానే ఉంది మనోడు ఉన్నాను కాబట్టి ఇంత లోపలికి అయితే వస్తున్నాం లేకపోతే లోపలికి వచ్చేయడానికి అసలు అవకాశమే ఉండదు సినిమాలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది ఫుడ్ ఓకే సో ఇక్కడ చూసుకోండి ఇట్లాంటి చోట్ల కూడా మంచిగా అంగిడ్లు అయితే చాలా బాగుంది So what the famous food here? Famous food? Yeah. I think it's matoke. Matoke. And kosho. Kosho. Like ugali. Yeah. Ugali is in Kenya. Uh-huh. Here matoko. Basically matoke is too much. Matoke. It's plenty. This is the matoke. Yeah, this is the matoke. Banana. Yeah, that is like in a local language. Yeah. I know. There was you heat the banana and you eat that one, right? Yeah, they peel it. They peel their green cover. It goes off, then they only prepare that white thing that is remaining. Yeah? That is remaining, Yeah. So, you just want to eat the juice. అటుపని వేడి చేసుకుని తింటే అదే ఇక్కడ మటాకి అంటున్నారు అది ఇక్కడ ఫేమస్ అంట ఫుడ్ బట్ ఓన్లీ దట్ వి హావ్ ఎ వెరైటీ బికాజ్ వి హావ్ యాజ్ ఐ టోల్డ్ యు వి హావ్ మటోకే వి హావ్ మేజ్ పొటాటోస్ యా ఐ నో పొటాటోస్ ఇన్ కెన్యా ఆల్సో యా బొగ్గు అయితే ఇక్కడ ఫుల్గా ఉంది బొగ్గు కూడా ఉంది అండ్ మళ్ళీ యువతల పక్కకు రోడ్కి అయితే వెళ్తున్నాం సో ఇట్స్ అగైన్ రోడ్ విల్ టర్న్ దిస్ నో విల్ గో ఇన్సైడ్ దిస్ వన్ ఇన్సైడ్ కాల్ అక్కడ చూడండి మనోడు అక్కడే ఆగిపోయినాడు వాని కోసం అని చెప్పి ఆగినాము కమ్ విల్ గెట్ ఇన్సైడ్ ఎంత లోపలికి వెళ్తున్నాం చూడండి సో ఇప్పటివరకు ఏ వీడు ఉన్నాడు కాబట్టి మనల్ని ఎవరు ఏమన్నా ఎందుకు నేను రెండు మూడు సార్లు అదే చెప్తున్నానంటే ఈ పిల్లోడు ఉన్నాడు కాబట్టి మనల్ని అయితే ఏం అనట్లేదు ఇక్కడ చూడండి చెత్త చూసినారా ఎట్లుందో ఈ మురికివాడ చెత్త మొత్తం ఇక్కడ స్నానం చేసే నీళ్లు అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఏ బుడ్డడా బాగున్నావరా పాండి పోదాం ముందుకు పై పైకి అనేటట్టు మొత్తం పోతున్నాము సో మనమైతే లోపలికి వెళ్తున్నాం అవతల పక్క ఆమె సరిగ్గా బట్టలు వేసుకోలేదు అందుకే నేను సడన్గా తిప్పేసినాను ఆమె బట్టలు మంచిగా వేసుకుంటే అంకలు చూపించేవాడిని సో ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఇక్కడే బట్టలు మొత్తం ఉతుక్కుంటున్నారు ఓకే వాట్ హౌ ద వాటర్ దే మేనేజ్ వాటర్ హియర్ వాటర్ యా దే ఆర్ ట్రెంచెస్ బట్ డార్క్ ఇన్ కేస్ మే బి లైక్ ఇట్ ఫ్లడ్స్ సో దీస్ ట్రెంచెస్ ఆర్ ద వన్స్ టేకింగ్ టు ద ఆర్మీ ఓకే but we have plenty of water here. Plenty of water here plenty of water okay I heard that there is a water problem in Uganda basically there is a story at times there is water logging okay
now like people get rubbish, okay, they put in the trench, okay, so it blocks water. ఓకే, ఆమె అయితే అవతల కళ ఉరుము చూస్తుంది, ద్రాడలు కూర్చోండి రా, ఈ ద్రాడలు అయితే ఉరుము ఉరుము చూస్తున్నారు మా కళ్ళ. సిన్స్ దే బిల్డ్ లైక్ ఇన్ దిస్ ఇస్ వాటర్ స్వాంప్, ఓకే, సో పీపుల్ కేమ్ అండ్ బిగన్ బిల్డింగ్ లైక్ ఇన్ అ స్వాంప్, సో దట్స్ వాట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఏ ఫ్లడింగ్. ఓకే, ఇతలకు ఇల్లులు కూడా బాగానే ఉన్నది. ఈ చూడండి ఇట్లా పోతాను, నశ ఈరోజు ఉంటుందో పాడైపోతుందో అర్థం కావట్లేదు. మొత్తం మురికి మురిగ్గా ఉంది, లోపలికి వెళ్ళాలంటే చాలా మురికి ఉంది. ఇది చూడండి ఇందులో వెళ్తున్నా బాబా, కొంచెం అంట పక్క బాబా, మేము వెళ్ళిపోతాము బాబోయ్. మొత్తానికి ఒక రకంగా బయటకు అయితే వచ్చినాము, కానీ దాంతో ముందు దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం ఇల్లులు పర్లేదు, జీవించేదానికి బెటరు చెప్పని జనాలు అరసట్లేదు. మనోడు ఉన్నాడు కాబట్టి అరసట్లేదు, లేకపోతే గోల గోలు పెట్టేసేవాళ్ళేమో. అమ్మో బాబాయ్, కుక్క ఉంది మనకు ముందే, అంత కుక్క మీద అంత ఇది లేదు, కొంచెం భయమే మనకి. సో ఇదైతే మీరు చూసినారు, మీకు నచ్చినారని చెప్పి అనుకుంటున్నాను. ఈ మురికివాడిని, మురికివాడు అయితే చాలా బాగుంది, అవతల కలిసేవాడిని ఎట్లుందో చాలా బాగుంది మురికివాడ. ఎక్కువ అంత వాసన ప్రకారం చెప్పాలంటే అంత ఘోరంగా వాసన అయితే వేయట్లేదు. ఓకే, ఇంకందరూ ఇక్కడ మనుషులు కొంచెం శుభ్రంగానే ఉన్నారు, కొంచెం స్నానం కూడా చేసేటట్టు ఉన్నారు, సో కొంచెం శుభ్రంగానే ఉన్నారు. మరీ అంత దారుణంగా అంత రోతగా ఏం లేదు, కొంచెం మంచి బట్టలు అయితే వేసుకుంటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచిగా డైలీ స్నానం చేస్తున్నారు, ఆరోగ్యంగా తింటున్నారు. ఈ అట్టిపండు అయితే ఇక్కడ ఉగాండాలో అట్టిపండు అయితే ఎక్కువ తింటున్నారు. అట్టిపండుని ఉడకబెట్టేసి తోలు తీసేసి ఉడకబెట్టి తింటున్నారు. కొన్ని రకాల అట్టిపండ్లు అయితే తోలు ఏం తీయకుండా అట్లే ఉడకబెట్టి నల్లగా మొత్తం నిప్పు మీద ఉడకబెట్టేసి దాన్ని అయితే తింటున్నారు. రకరకాలుగా ఉన్నాయి, కానీ అట్టిపండు అయితే ఎక్కువ తింటున్నారు. ఇక్కడ ఉగాలి కెన్యాలో ఫేమస్, ఇక్కడైతే కాదంట. సో చాలా బాగుంది, నాకు ఏది మంచి వైబ్ ఉంది ఈ స్లమ్లో, ఏమరంటే తిట్టట్లేదు. సో ఉగాండి పీపుల్స్ కొంచెం ఫ్రెండ్లీ, ఎందుకంటే మనకి కెన్యాలో చూసినారు కదా ఎంత వింత అనుభవాలు అయితే మనకి ఎదురైంది. చాలా కష్టమైపోయింది అది తీసేదానికి. ఇక్కడ మనవడు వాడంతగా వాడే వచ్చే స్వతహాగా తీసుకోండి, నేను మీకు వస్తాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తానని సమాన ఒప్పందం అయితే వేసుకున్నాం మేము. నాకు మీరు డబ్బులు కూడా ఇవ్వండి అన్నాడు, కానీ నేనైతే కొంచెం ఇస్తాను. ఉత్తగా వచ్చి చూపిస్తాడు కదా, ఓసీలో మనకి ఏం తెద్దు, మనకైతే కొంచెం డబ్బులు ఇస్తాము. అతను వచ్చి మనకు మొత్తం చూపించిన దానికి నాకైతే ఆనందం ఇప్పటి వరకు, ఎందుకంటే చాలా మంచిగా చూపించగలిగిన మీకు. మీ అందరికి కూడా బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, ఎంత బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో నాకు నచ్చింది అయ్యా. ఇదైతే యువతల పక్క చూసుకోండి, ఈ యువతల పక్క మొత్తం మురికివాడ, అవతల పక్క ఏమాత్రం మురికివాడలేదు. ఇదే బ్రిడ్జ్ లాంటిది, మురికివాడికి బయటికి వెళ్ళిపోయేదానికి ఇదే బ్రిడ్జ్ చూసుకోవచ్చు మీరు. బాగుంది, కానీ డ్రోన్ తెచ్చి ఉంటే మీకు మంచి ఇంకా చాలా మంచిగా చూపించుంటాను, కానీ తేలేదు. ఎందుకంటే నేను ఆన్లైన్ నిన్న దాని ప్రకారం చాలా భయంకరమైన మురికివాడేది, కానీ నాకైతే వచ్చి చూసి అంత భయంకరంగా అనిపించలేదు. మేబీ వాడు మనోడు ఒకడు నాతో ఉన్నాడు కాబట్టి అంత భయంకరంగా అనిపించలేదేమో. రిమైనింగ్ అంతా ఉరుమురుము కూడా చూసినారు, కొంతమంది ఉరుము చూసినారు. ఇందాక ఆ బామ్మ ఏమరంటే ఒక రకంగా చూసింది మమ్మల్ని, వాడిని పిలిచి మరి అడిగింది, అరే ఎరా చేస్తానో వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినారా అని చెప్పేసి ఒక రకంగా అయితే అడిగింది. ఆన్లైన్లో చూపించేటట్టు మిగతా వాళ్ళు చూపించేటట్టు లేదు, నేను రాంగ్ అలిగేషన్స్ అయితే ఈ మురికి వాడి మీద వేయాలి అనుకోవట్లేదు. ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను, మాకు ఏ అనుభవాలు ఇక్కడ ఎదురైందో అదే అనుభవాలు మీకు చెప్తాను. మీరు ఇక్కడికి వస్తే మీకు అదే అనుభవం ఎదురవుతుందో లేదో నేను చెప్పలేను, గ్యారెంటీగా చెప్పలేను. ఎందుకంటే మనకి ఇక్కడ బోడా బోడా వాడు అంతే ఎంత ఫుల్ లోకల్ కదా, వాడు ప్రతి తెలిసి ఉంటుంది వాడు కాబట్టి, వాడు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఏం అనలేదు. అమ్మో బాబోయ్, మందాయత్ర లోపల ఆడవాళ్ళు మందాయత్తున్నారు అయ్యా లోపల. అమ్మో బాబోయ్, ఫుల్ తాగేస్తున్నారు ఆడవాళ్ళు కూడా, ఏందర నాయన ఇది, ఇది అది చూపించదలుచుకోలేదు మీకు. సడన్గా ఇట్లా నడిచొస్తున్నారు లోపల ఆడవాళ్ళు అందరూ మందాగుతున్నారు. సో ఇది మొత్తానికి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అదే చోటుకి అయితే వచ్చేసినాము. ఈ మురికివాడ మొత్తం మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. చాలా బాగుంది, ఒక ఆవు అయితే ఉంది, పిల్లలు చూడండి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, చాలా బాగా ఆడుకుంటున్నారు. ఆ బాల్ కూడా నాశనం అయిపోయింది, దాంట్లో గాలి పోయి మొత్తం అయిపోయింది, అయినా అదైతే ఉంది, దాంతో ఆడుకుంటున్నారు. బాగుందయ్యా, అయ్యో స్కూల్ టైం అయిపోయింది అనుకుంటా. వాళ్ళు బ్రేక్ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళాము, వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నారు. మనం పూర్తి చేసుకుని వచ్చేసేపు గంట సేపు పైన బ్రేక్ ఇస్తున్నాం ఇక్కడ స్కూళ్ళల్లో. బాగుంది, చాలా బాగుంది. సో ఇది మొత్తానికి ఈ కట్టంగా స్లమ్ యొక్క నిజాలు. జీవన విధానం ఎట్లుందంటే చాలా హ్యాపీగా ఆనందంగా బతుకుతున్నారు,
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మంచిగా తింటున్నారు, అందరూ స్నానం చేసుకుంటున్నారు, దొరికిన నీళ్ళతో హ్యాపీగా ఉన్నారు. వాడైతే నీటి ప్రాబ్లం లేదన్నాడు, కానీ అయితే నీటి ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే మేము ఫేస్ చేసినాం కాబట్టి. సో ఇది ఈ కటంగా స్వామి యొక్క కంక్లూజన్ ఏమంటే, చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా జరిగింది ఈ ట్రిప్ అయితే. మాకు కటంగా పీపుల్ ఎంత ఫ్రెండ్లీ అని చెప్పి మీకు చూపిస్తున్నాను. వాళ్ళతో అయితే వెళ్ళి మనం ఫుట్బాల్ ఆడదాం, పదండి మనం కూడా ఆడదాము. ఏ నాకు కూడా కొట్టండి రా. ఇంతగా ఉంది ఆడుకునే దానికి. నాకు లేదు నాకు తెలుసు. చాలు నైస్ బ్రదర్, థాంక్స్. ఓకే చూడన్నారు కదా, ఆడుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఆడుకున్నా. పీపుల్ చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ, బాగున్నారు, ఆనందంగా ఆడుకున్నా. నచ్చితే వండర్ ప్రయాణం కొన్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేసేయడానికి పుష్ అవుతుంది. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.